మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని. ఏకైక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పాలి. లక్షల కోట్ల పక్షగా అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య తంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక రాష్ట్రానికి రావణ పాలక ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే. అంతే తప్పితే ఇక అంతకంటే ఇది పరాకాష్ట. ఇంతకంటే ఆయన గురించి లేదు అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ చేయి ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నాము గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నేను దానికి తోడు భయపడడం ఏంటి. ఒక్కొక్కడు ఒక్కొక్క సైన్యుడు కూడా వాళ్ళు తిరగబడాల్సిన సమయ ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది ఒక ఛాన్స్ అని అప్పుడు ఎట్లా ఉంటుంది. గారద బొమ్మను గేల కస్తూరి తెలకమ్ము మరకటమ్మను గేల మలయ జంబు శారదులమ్మను గేల శుష్కర పూబంబు సోగరమ్మను గేల సూతఫలము గుడ్లగోపకేల కుండలములు మహిషానికి